నిన్న మీ ఫ్రెండ్ పెళ్లి సంబంధానికని వెళ్ళారు, ఏమైంది? సంబంధం కుదిరిందా? ఏం సంబంధమో ఏంటోనే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కొత్త విషయం తెలిసింది. ఏంటది? ఆ అమ్మాయి వయసు వీడికంటే ఒక సంవత్సరం ఎక్కువ అంట. ఒక సంవత్సరం పెద్దదైతే ఎలా చేస్తామండి? అందుకనే నేను చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళకి చెప్పాను, నెక్స్ట్ ఇయర్ వచ్చి పెళ్లి చేసుకుంటామని. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. బయట అందరూ గుర్తిస్తున్నారు నా తెలివిని, ఇంట్లో మాత్రం గుర్తించరు. ఏంటో, నువ్వు ఇంగ్లీష్లో సూపర్ అంటగా, అయితే చేపను ఏమంటారు ఇంగ్లీష్లో? ఫిష్ అంటారు. చేపలు పట్టేవాడిని ఫిషర్ మ్యాన్. ఓ సూపర్. అట్లాంటిది ఇంకో ఎగ్జాంపుల్ చెప్పు. ఇంకో ఎగ్జాంపులా? గడియారాన్ని ఇంగ్లీష్లో వాచ్ అంటారండి. వాచ్ పెట్టుకున్న వాడిని ఏమంటారు తెలుసా? వాచ్మెన్ అంటారు. ఇంకా నేను డ్రాయింగ్ చేసేవాడిని ఏమంటారని అడగల. అనేది ఏమే, నువ్వు వండిన చేపల ఫ్రై తీసుకురా. తెస్తున్నానండి, ఇదిగో తీసుకోండి. ఏంటి చేపల ఫ్రై కంపు కొడుతుందండి, కడగలేదా ఏంటి శుభ్రంగా? చేపలు నీటిలోనే కదండి ఉండేది, ఇంకా కడగడం దేనికి? అండి ఈరోజు నాకు డౌట్ వచ్చిందండి. దేని గురించి? చేపల గురించి. ఓరి నాయనో, ఈరోజు అనవసరంగా చేపలు తెచ్చినట్టున్నాను. కామెడీ స్కిట్లన్నీ చేపల మీద నడిపిస్తావా ఏంటి? అదేం కాదులేండి, ఈరోజు చేపలు కడుగుతుంటే నాకు డౌట్ వచ్చింది. చేపలు కూడా చెమట పోస్తుందా ఏంటి? మంచినీటి చేపలకు పోయేది కానీ సముద్రం చేపలకు పోస్తుంది. ఎందుకని? ఎందుకంటే సముద్రం నీళ్లు ఉప్పగా ఉంటాయి కదా, ఆ చెమట వల్ల ఉపధనం వస్తుంది. అవునా? ఆహా, ఇద్దరు తెలియగలడు భలే మాట్లాడుకుంటున్నారే. ఏండి, దసరా పండుగ వస్తుంది కదా, మీ అత్తామామలు పిలిచి బట్టలు పెడదామండి. డైరెక్ట్గా చెప్పి సావచ్చుగా మీ అమ్మా నాన్నకి బట్టలు పెట్టాలని. ఏండి, రీసైక్లింగ్ అంటే ఏంటండి? రీసైక్లింగ్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, మద్యం ప్రజలకు అమ్మి ఆ డబ్బులతో బియ్యం పప్పులు పంచి పెడుతుంది. అవును. ఈ ప్రజలు ఏం చేస్తున్నారు, ఆ బియ్యం పప్పు అమ్ముకొని ఈ మద్యం కొనుక్కుంటున్నారు. ఇదే రీసైక్లింగ్ అంటే. ఏమే, నేను నీకు జోక్ చెప్పనా? చెప్పండి. అమ్మాయిలు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు కానీ ఎవరిని మోసం చేయరు. నేను మీకు జోక్ చెప్తానండి. ఏంటి చెప్పు. అబ్బాయిలు చాలా మంచివారంట, చాలా పెద్ద జోక్ కదండి ఇది. నిన్నటి నుంచి నేను నవ్వి 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 నాకు అసలు అన్నమే తిని బుద్ధి లేదండి. పనులు అలా అన్న అన్నం మిగిలింది. కోడి చచ్చిపోయిందండి. కోడి చచ్చిపోతేనే ఏడుస్తారా? మా తాత చచ్చిపోయినప్పుడే ఆడవలేదు నేను. మీ తాత గుడ్డు పెడతాడా ఏంది? ఏండి మనకి ఇంటింట్లో చప్పుడవుతుందండి, దొంగ ఎవరో పడినట్టున్నాడు. ఇప్పుడే పిజ్జా బుక్ చేస్తా ఉండు. దొంగ పడ్డాడంటే పోలీసులు ఫోన్ చేయకుండా పిజ్జా బుక్ చేస్తానంటారేంటండి? అదే పోలీసులు ఎప్పుడు రావాలి, అదే పిజ్జా వాడైతే వెంటనే వచ్చేస్తాడు. ఆడిని చూసి వీడు భయపడి పారిపోతాడు కదా. వాళ్ళ ఐడియా వచ్చిందండి మీకు. ఏమండి, చిన్నాడికి ఒక డౌట్ వచ్చిందంటండి ఇందాక. ఉభయచర జీవి అంటే ఏంటి అని అడుగుతున్నాడండి. ఉభయచర జీవి అంటే భూమి మీద నీటిలోని రెండిట్లో బతకగలిగింది, అలాంటిది కప్ప. నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇలాంటిది ఏమన్నా ఉందేమో. జీడిపప్పు అండి. జీడిపప్ప? అదెట్లా? స్వీట్లోను హాట్లోను రెండిట్లో వేసుకోవచ్చు కదా. నేను నీకు జోక్ చెప్తా. చెప్పండి. అమ్మాయిలు ప్రేమిస్తే ప్రాణమైనా ఇస్తారు కానీ ఎవరిని మోసం చేయరు.
నేను మీకు ఒక జోక్ చెప్తానండి. నాకొద్దు, నువ్వేం చెప్పొద్దు, చాలు నేను చెప్పింది వింటే చాలు. ప్లీజ్ నాకు జోకులు వద్దు. సరే మళ్ళా చెయ్యి. మా కోడి చచ్చిపోయిందండి. కోడి చచ్చిపోతేనే అడుస్తారా? మా తాత చచ్చిపోతేనే ఆడవాలా నేను? మీ తాత గుడ్డు పెడతాడా? ఓ